హాయ్ గాయ్స్, నేను మీ కాకినాడ కుర్రుణ్ణి. ఈరోజు సండే అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తే నేను రాగానే పెద్ద పెద్ద చేపలని కటింగ్ చేస్తున్నారు. వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూడండి, కట్ చేయడం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఆ హెడ్ కట్ చేస్తుంటే కత్తి కూడా వంగిపోయింది అన్నమాట. అన్న మళ్ళీ అది సాఫ్ట్ చేసుకున్నాడు కత్తి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నారు. అవన్నీ కట్ చేసి ఐస్ బాక్స్లో వేసి ఆ పీసెస్ని అట్లా ఐస్ బాక్స్లో వేసి పార్సల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాం. అసలు కట్ అవట్లా, చాలాసార్లు కొట్టాల్సి వస్తుంది. దాని సింక్ మొత్తం, దాంట్లో ఏమున్నాయో అవన్నీ మొత్తం తీసేస్తున్నారన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, చూపిస్తాను. ఎవరైతే చిన్నపిల్లలు అలాగే గర్ల్స్ వీళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళు రాలేరు కాబట్టి పేరెంట్స్ తీసుకుని వస్తే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి టన్నుకు పైగా ఉంటాయండి చేపలు. అవి వెయిట్ అది కొంచెం చూసారు కదా. అవి ఎన్ని పోసుమంది ఉన్నారు, ఎక్క అస్సలు కట్ అవ్వట్లేదు అన్నమాట. చాలాసేపు కట్ చేశాడు అమ్మ. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాడు. స్టమక్ అయితే కట్ చేస్తున్నాడు అన్న. స్టమక్ కట్ చేసి లోపల ఉన్న మొత్తం పార్ట్స్ అన్ని తీసేసి పీసుల కింద కట్ చేసి పార్సల్ చేస్తారన్నమాట. వేసేసి అంగా చూడండి, కట్ చేసిన తర్వాత అట్లా ఉంది. చూస్తున్నారు కదా, చాలా చేపలు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఒక దాని పక్కన ఒకటి కట్ చేస్తూనే ఉన్నారు. అలాగా చాలా చేపలు ఉన్నాయి గాయస్. పెద్ద పెద్ద కోనా ఫిష్లు అన్నమాట, కోనా లిటిల్ పేరు. ఎవరైనా చూడాలనుకుంటే డైలీ ఉంటుందంట మార్కెట్ ఇది. ఎర్లీ మార్నింగ్ వస్తే కటింగ్ చేస్తారు చేపలు. అప్పుడు మీరు కూడా చూడవచ్చు ఎవరైనా వస్తే. ఎవరినో వచ్చి చూడాలనుకుంటే డైలీ రావచ్చు. ఏదో ఒక టైంలో మీరు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడలేని వాళ్ళు ఎవరినో ఉంటే భలే ఉంటుంది కదా. పెద్ద పెద్ద చేపలు అట్లా దగ్గర నుంచి చూస్తే మనం అట్లాగో చూడలేం కదా బీచ్ లోపలికి వెళ్ళి. సో బయటకు వచ్చినప్పుడు అన్న చూస్తే హ్యాపీగా ఉంటుంది, భలే ఉంది నిజంగా. దగ్గర నుంచి చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంది. ఇది కుంభాభిషేకం అన్నమాట. మన కల్పన సెంటర్ నుంచి వచ్చే వాళ్ళు అయితే స్ట్రైట్గా బీచ్ వైపు వచ్చేస్తే ఒకటే రోడ్డు, ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తారనమాట. ఇవన్నీ కోనాలు, అదే ట్యూనా ఫిష్లు, అవన్నీ పాటకు పెట్టారనమాట రెడీగా. అవి కూడా కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఇక్కడ ఎవరు మనకి తినరు ఎక్కువ, అందుకే ఎక్స్పోర్ట్కి వెళ్తాయి అన్నమాట అవన్నీ.
పాట కోసమని చెప్పి ఎలా పేర్చారో చూడండి. క్వార్టర్లు అయితే పెట్టారు అవన్నీ. అవి పాములుగా వేసారు. పాములు చూడండి నిన్న చాలా పెద్ద పాములు అన్నమాట. ఇవి ఇవన్నీ పాడేస్తారు. మార్కెట్ కొంచెం తక్కువగానే ఉంది ఈరోజు. ఇది దీని పేరు బొంతకోణం అంట. అంటే లావుగా ఉందని చెప్పి బొంతకోణం అంట దీని పేరు. వాళ్ళని అడిగితే బొంతకోణాలని చెప్పారు. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇప్పుడే వచ్చింది అది. పాట వేస్తారా? పాట వేస్తున్నారు. పాట అయిపోయింది. ఇట్లా కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంకా ఇవన్నీ రిక్సాలు వేశారు కదా, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. బోన్లెస్ అన్నమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తాయి ఇవన్నీ ఎక్స్పోర్ట్. ఓకేనా గైస్, ఫైనల్గా మేము తీసుకున్న చేపలు అయితే ఇవి. కానగడుదలు పీతలు తీసుకున్నాం గైస్, అలాగే రొయ్యలు కూడా తీసుకున్నాం. అక్క వాళ్ళు వచ్చారని చెప్పి ఇవి తీసుకున్నాం అన్నమాట. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Okay guys, thank you. Thanks for watching.